ఇంత పెద్ద తోపు అయినప్పటికీ ఎక్కడో ఒక చిన్న మచ్చ అయితే కనిపిస్తూనే ఉంటుంది. అలాగే స్టామా విషయం కూడా ఇదే ఉందని చెప్పచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో స్టామా యొక్క నెగిటివ్ పాయింట్స్ని చూసుకుందాం. ఫస్ట్ వన్, డిలీటింగ్ మూవీ సీన్స్. మా టీవీ తీసుకున్న సినిమాలలో బాహుబలి, బాహుబలి 2, భగత్ నేను, రంగస్థలం, యాత్ర లాంటి సినిమా అయితే తీసుకోవడం జరిగిందని మీకు తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలు స్టార్ మూవీస్లో ప్రైమ్ టైంలో అంటే ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం ఎప్పుడైతే వస్తాయో అందులో ఖచ్చితంగా 30 మినిట్స్ సీన్స్ అయితే డిలే చేసి పడేస్తున్నారు. దీనివల్ల ఆడియన్స్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతున్నారని చెప్పచ్చు. సెకండ్, తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 తెలుగు మ్యూజిక్ ఛానల్ స్టార్ మ్యూజిక్ అయినప్పటికీ వీళ్ళు కొన్ని షోస్ అయితే అన్వాంటెడ్గా వేస్తున్నారు. థర్డ్ వన్, డిస్నీ సినిమాలు. ఈ మధ్యకాలంలో డిస్నీ అనిమేషన్ స్టూడియోస్ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని సినిమాలు లాక్డౌన్ టైంలో స్టామాలో ప్రసారం చేయడం జరిగింది. కానీ వీరు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కూడా పెడితే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫోర్త్ వన్, బిగ్ బాస్ షో అడిషనల్ షోస్. ఈ షో అయితే అసలు అన్వాంటెడ్. బిగ్ బాస్ షో ఎంత సక్సెస్ఫుల్ షో అని మాకు అందరికీ తెలిసిన విషయమే. కానీ దీని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. స్టామా అయితే ఈ విషయంలో ప్రేక్షకులను అడ్డు పెట్టుకొని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. బిగ్ బాస్ ఉత్సవం, బిగ్ బాస్ మీట్, బిగ్ బాస్ జోడీ లాంటిది కొన్ని షోస్ని తీసుకొచ్చి అన్వాంటెడ్గా వేస్తున్నారు. ఫిఫ్త్ వన్, ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ వన్, బీబీ జోడీ. అయితే ఈ విషయంలో ఛానల్ ఓనర్స్ని తిట్టాలా లేదా షో మేకర్స్ని తిట్టాలా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఈ షోపై ఎవరికి స్పందించడం లేదు. బీబీ జోడి అనే కాన్సెప్ట్లో రావడం బాగానే ఉంది. కానీ ఇందులో తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే అది ప్రేక్షకుల మీద ఇలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా పడేశారు. ఈ షోపై ఎలాంటి సెన్సర్ సర్టిఫికేట్ లేకుండా నడుపుతున్నారు. దీనిపై చాలా కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. ఈ షోలో అక్కడక్కడ సెక్షువల్ కంటెంట్ అనేది కనిపిస్తున్నాయి. అయినా ఇవన్నీ చెప్పడం వేస్టే. ఎందుకంటే స్టామా రికార్డ్ బ్రేక్ చేయడం ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఉన్న టీవీ ఛానల్స్కి ఇంపాసిబుల్.